ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే రైల్వే స్థలాల్లో కొన్ని అక్రమ కట్టడాలు వెలిసాయి. దీనికి సంబంధించి పోలీసులు ఎన్నిసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా సరే వ్యాపారులు స్పందించకపోవడంతో ఈ రోజు వాటిని కూలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి అమరావతి బ్యూరో చీఫ్ అనిల్ ఉన్నారు. అనిల్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వ్యాపారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదైతే మాచర్ల రైల్వే స్థలాల్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేయడం జరిగింది. దీంతో కూడా ఇక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ఆ రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు కట్టారో వారికి అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చిన వ్యాపారులు మాత్రం అక్కడ కట్టిన కట్టడాలు మాత్రం ఆ నుంచి ఆయన ఖాళీ చేయకపోవడంతో ఈ ఏదైతే రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారో, నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వారు పట్టించుకోవట్లేదు అన్నది అధికారులు వాదన వినిపిస్తున్నారు. అయితే ఏకులుగా ఉండే దుకాణాలను నిలిపివేసిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి రైల్వే పోలీసులు స్థానిక పోలీసులు సహకారంతో అక్రమ కట్టడాలని కూడా కూల్చివేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టే ఇది జిల్లా ఈ రైల్వే కట్టడాలు ఎప్పటి నుంచో వీళ్ళు అక్రమ కట్టడాలు కట్టించుకొని జీవనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్థలం ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్చివేసేందుకు కూడా ఎన్నోసార్లు నోటీస్ ఇచ్చినా పట్టించుకోకపోవడమే ఇక్కడ అధికారులు ఈ అక్రమ కట్టడాలు తొలగించడం జరిగింది. ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అనిల్.